नमस्ते अंडी, ना पेर महालक्ष्मी। वेलकम टू महार्गानिक टेरेस गार्डन। रोजी केरा दोस प्लांटिंग सेकमी इंको इक नार इंदे वैसा बैग वैसा प्लांटिंग से हारवेस्ट हारवेस्टी तीद मैं बैग वैसा चूँ बच्चे इवन्नी बल वेगी रूट्स बागे तड़ी उन्ना तेगी एपड़ो वेयल वेय लेटे अंकने अला उपया दीन वे बच्चे नाग मोकल नागू वे इंद्र वेस मट्टी कल पे इंत पद रोज पद इवे रोजल पट्टु कूडा तड़िगाने उंदंडि कोंचेम नीळ्लु चल्लुतानु इक्कड वंकायलु उन्नायंडि कोसुकुंदां ई वंकायलु एदगवंडि इंका अयि मुदिरिपोयिनि बलं सरिपोक गुत्तु वंकायल्ला कासने गुत्तुलागा गुत्तुला कोस्तामंडि पेद्द सैजु अंडि विత్తనం अयिते काकपोते इंका दीनिकि बलं सरिपोलेदु ఇక్కడ ఉన్నాయండి రెండు వంకాయలు ఇది కూడా అదే విత్తనం అండి సేమ్ కలర్ మారిపోయింది చూడండి లేతగా ఉంటే కలర్ గా ఉంటదండి కొంచెం ముదిరితే కలర్ మారిపోతుంది లైట్ కలర్ ఇది బబ్బర్ మొక్క అండి అదే మనం కూర చేసుకుంటాం అవి కాదు వడ్ల అవి వేసుకుంటాం కదా దోసలు అవి వేసుకుంటాం కదండి ఆ బబ్బరే కాయలు వచ్చేయండి ఉడకబెట్టుకుని తినడానికి బాగుంటాయండి ఎండితే మనం అన్ని కాయలు అయితే మనకు రావు కదా దోసలు అవి వేసుకోవడానికి ఒక చెట్టు కాయలు అందుకని కొస్తున్నానండి ఉడకబెట్టుకుని తినొచ్చని కొస్తున్నాను ఇదిగోండి బాగా వచ్చేయండి నేనైతే మొక్క వేయలేదు దానంతట అదే పడి ముంచిన మొక్కని చెట్టుండి इन कायल चाल बच्चे इधर गोर चुकड़ मकें पूत स्टार्ट चूँ इला गेल्ला वस्तना बॉगोदान तीस अंदर इपड़े पेड़ वैसा अंजूर कायल चूँ अंत ఎదుగుతున్నాయి ఇప్పుడే ఇక్కడ కూడా ఉంది ఇది కింద కొమ్మలు కూడా చిన్న చిన్నగా వస్తున్నాయండి ఇప్పుడే ఇంకా కాటం చిట్టి చిట్టిగా అనిపించింది కానీ కాదు ఇది కూడా చూడండి బొబ్బరికాయ లాంగ్ బీన్స్ మన కూరకాయ వండుకునే బొబ్బరికాయ అండి ముదిరిపోయింది ఇది కూడా వాటితో ఉడకబెడదామండి కోస్తున్నాను ఈ దీనికి బాక్స్ లో ఈ ఈ కవర్ లోనే బాగా నిమ్మటోడ్స్ పట్టేసనియండి బబుల్స్ బబుల్స్ లాగా వచ్చేసని దీనికి నేను కొద్దిగానే తీసాను మిగతాదంతా అలాగే వదిలేసానండి వచ్చిన కాడికి తీసాను మొక్కంత పోవడం ఎందుకని అలా వదిలేసానండి దీనికి బాగా పని చేస్తుంది నల్లేరు కాళ్ళలో బాగా నీళ్ళలో ఒక 10 డేస్ ఊరబెట్టేస్తే ఆ వాటర్ లో నికని మళ్ళీ సగం వాటర్ ని పోసి పోసానండి ఒకసారి మళ్ళీ తర్వాత వేప పొట్టు ఉంటది కదా
మిషన్ పట్టే పొట్టు రంపం కోతకొచ్చిన మెత్తని పొట్టు చాలా పొట్టు నేను వేసానండి. అది వేసి వాటర్ అది చేస్తే ఇందులో నెమటోడ్స్ పోయండి. పాదు కూడా చాలా బాగానే ఉంది, ఏమీ లేవు. నేను కదిపినా కానీ ఏం కనిపించట్లే. మొత్తం ఇలా తీసేటప్పటికల్లా ఇలాగ బబుల్స్ బబుల్స్ లాగా మొత్తం వచ్చేసిందండి. తర్వాత నేను చూశాను ఏమీ లేదు. ఇంకొంచెం ఉందండి, ఇంకా ఇది ఇక్కడ ఉందా చూడండి. మొత్తం మట్టి తీసేయాలి అంటున్నారు కదా, అలా ఏమి కాకుండా ఇలా చేసుకుంటే అన్నీ తీసి మళ్ళీ పెట్టలేము కదండి. అన్ని పనులు చేయడం ఇంకా ఇంకా అక్కడ ఉన్నాయి, పెద్దవన్నీ పోయాయండి. మళ్ళీ వేయాలండి. ఈ మొక్క అంతా తీయాలంటే నాకు చాలా బాధగా ఉంది, అందుకని ఇలా ఉంచాను. ఇవ్వండి పట్టే దీనికి చాలా వరకు తగ్గిందండి, మళ్ళీ పోస్తాను నేను. తీసినవి బాగా దూరంగా వేసుకోవాలండి, వేరే మొక్కకి గట్ట తెల వేయక తగలకుండా మట్టదిని దూరంగా పారబోసుకోవాలి. ఇది కూడా ముదిరిపోయింది, లోపలికి ఉండి కనిపించలేదు. బాగానే వస్తున్నాయండి, నిమ్మటోడ్స్ ఉన్నా కానీ మనకి కాయ సైజు బాగుంది, పాదు కూడా బాగానే ఉందండి. ఇలాంటప్పుడు మనం ఈ పాదు అంతా తీసేసి ఇంక చూడండి మొదలు కూడా ఎంత లావుగా బలంగా ఉందో. ఇలాంటి పాదును తీసేసి దాని గురించి మట్టి అంతా ఎండబెట్టి చేసి వేరే చేయాలంటున్నారు కదా. ఇలా మనం ఎప్పటికప్పుడు వేప పొట్టు కానీ నల్లేరు కాడలు నీళ్ళు వాటర్ కానీ పోయిస్తే నానబెట్టిన వాటర్ తిని బాగా పనిచేస్తుందండి. ఇంకా కొద్దిగా ఉంది, మళ్ళీ నేను చేసి పొయ్యాలండి. ఇక్కడ కాయ ఉంది చిన్నకాయ, ఇవ్వండి. ఇవన్నీ లేతకాయలు ఉన్నాయండి అక్కడక్కడ. ఒకే తీగండి, అంత బాగా లావుగా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. కొద్దాం లేని వదిలేస్తే ఇలాగ ముదిరిపోతాయండి. ఒకరోజు రెండు రోజులు ఏదన్నా చూడకపోతే అలా ముదిరిపోతుంది. రెండు ఒకే చోట వచ్చినాయి, అంటే బాగా సైజు అయితే పెరగలేదు కానీ బాగానే ఉందండి. ఇంకా రెండు రోజులకి హార్వెస్ట్ వస్తాయి. దొండకాయ ఉందండి ఒక కాయ తొద్దాం, బాగానే ఉన్నాయి. ఫ్రిడ్జ్లో నేను రోజు ఒకటి రెండు వస్తుంటే కోసి పెడుతున్నాను ఫ్రిడ్జ్లో. నేను ఇక్కడ ఒకటి ఉంది తీసాను, కొంచెం లేతగా ఉన్నాను. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్, చిన్న స్మాల్ హార్వెస్ట్. లాంగ్ బీన్స్ అండి, బర్వాటీలు అంటారు కదా అవి, బొబ్బరికాయలు. ఇవి బొబ్బరి రకం అండి. దొండకాయలు కొద్దిగా, కొంచెం వంకాయలు. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజనో సుఖనో భవంతు.